ఇక ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే పంచేస్తున్నారు టికెట్లు ఆశించి భంగపడిన నేతలు గులాబీ బాస్ నిర్ణయించిన అభ్యర్థుల ఓటమికి తెరవేనక ప్రయత్నాలు చేస్తున్నారు అన్న నిఘా వర్గాల నివేదికలు పార్టీ నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి సొంత పార్టీ ఎమ్మెల్సీల తీరు బీఆర్ఎస్ పెద్దలను టెన్షన్ పెడుతోంది అధికార పార్టీలో ఈ పరిస్థితికి కారణం ఏంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై గులాబీ బాస్ నిఘా పెట్టారా టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థులకు తలనొప్పిగా మారారు టికెట్ రాకపోవడంతో కొందరు ఎమ్మెల్సీలు అభ్యర్థులకు సహకరించడం లేదని టాక్ వారికి వ్యతిరేకంగా తమదైన స్టైల్లో తెర వెనుక వ్యవహారం నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది టికెట్ రాలేదన్న కోపంతో అభ్యర్థులకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని పార్టీకి సమాచారం అందింది గెలుపు కోసమే పనిచేస్తున్నట్టు కలరింగిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం అభ్యర్థిని ఓడించేందుకే పనిచేస్తున్నారని ప్రగతి భవన్ పెద్దల నిఘాలో తేలింది ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీల తీరుపై ఎప్పటికప్పుడు ప్రగతి భవన్ కు నివేదికలు అందుతున్నాయి టికెట్ దక్కకపోవడంతో పలువురు ఎమ్మెల్సీలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఇన్పుట్స్ గులాబీ బాస్ కు చేరాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా మంది ఎమ్మెల్సీలు ఆశపడ్డారు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా గ్రూపులు కట్టి రాజకీయం చేశారు టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించారు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేసీఆర్ మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో వారికి నిరాశే మిగిలింది దీంతో కల్వకుర్తి టికెట్ ఆశించిన కసిరెడ్డి నారాయణ రెడ్డి నాగర్కర్నూల్ టికెట్ తన కొడుక్కి ఇవ్వకపోవడంతో కూచుకుల దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు ఇక కేసీఆర్ సర్ది చెప్పడంతో కొందరు మాత్రం సైలెంట్ అయ్యారు అలాంటి వారికి పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ బాధ్యత అప్పగించారు టికెట్ ఆశించిన స్థానంలో కూడా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సహకరించాలని కేసీఆర్ ఆదేశించారు గెలుపు కోసం కృషి చేస్తున్నామని చెప్తున్న రెండేళ్లుగా వారి కార్యాచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉందని పార్టీ నాయకత్వం గ్రహించింది ఎమ్మెల్సీల పనితీరులో మార్పు రాలేదని ప్రగతి భవన్ కు ఫీడ్బ్యాక్ వచ్చిందని సమాచారం బరిలో ఉన్న అభ్యర్థులకు సహకారం అందించడానికి బదులుగా వారిని ఓడించడానికి ఎమ్మెల్సీలు పనిచేస్తున్నట్లు తేలింది కుల సంఘాల నేతలకు అనుచరులకు ఫోన్ చేసి వ్యతిరేకంగా పనిచేయాలని సూచించిన విషయం పార్టీ అధినేత దృష్టికి వచ్చిందని సమాచారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కానీ అది సాధ్యం కాకపోవడంతో బుజ్జగించి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు కొడంగల్తో పాటు తాండూరు అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డిని గెలిపించే బాధ్యత అప్పగించారు కానీ మహేందర్ రెడ్డి తాండూరును లైట్ తీసుకున్నారట కొడంగల్ నుంచి పోటీ చేస్తున్న తన సోదరుడు నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకే ఫుల్ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు ఆయన అనుచరులు కూడా రోహిత్ రెడ్డి వర్గానికి సహకరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక భూపాలపల్లి టికెట్ రాకపోవడంతో ఎమ్మెల్సీ మధుసూదనాచారి స్థానికంగా ప్రచారం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదట అక్కడ అభ్యర్థి కండ్ర వెంకటరమణారెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాలని తన అనుచరులకు ఫోన్ చేసి చెప్తున్నారన్న టాక్ వినిపిస్తోంది వైఎస్ఆర్టీపీ స్థానిక నేత ఇటీవల బీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయినా బెడిసి కొట్టేలా చక్రం తిప్పారన్న ఫిర్యాదులు ఉన్నాయి ఆయన కొడుకు సైతం బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయటం లేదని నిఘా వర్గాలు రిపోర్ట్ ఇచ్చాయని సమాచారం ఇక నాగార్జునసాగర్ టికెట్ రాకపోవడంతో ఎమ్మెల్సీ కోటిరెడ్డి సైతం ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ కు సహకరించడం లేదని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు అందాయి దీంతో కోటిరెడ్డి కదలికలపై పార్టీ నాయకత్వం నిఘా పెట్టి క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటోంది స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టడంతో చాలా రోజులు అసంతృప్తితో రగిలిపోయారు అలిగిన రాజయ్యను ప్రగతి భవన్ పెద్దలు బుజ్జగించారు పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి సీటు రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న తాటికొండ రాజయ్య మధ్య సయోధ్య కుదిర్చారు అభ్యర్థి కడియం శ్రీహరికి సహకరించేలా ఒప్పించారు రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్ పదవి ఇచ్చి రాజయ్యను సంతృప్తి పరిచారు కానీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇందిర పేరును ఖరారు చేయడంతో అక్కడ సీన్ మారిపోయింది ఆమె రాజయ్యకు బంధువు కావడంతో ఇందిర గెలుపు కోసమే పనిచేస్తున్నారన్న ఫిర్యాదులు అధినేతకు అందాయి ఇలా చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలతో పాటు కొందరు పార్టీ నేతలు తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది
నుంచి భంగపడిన నేతలు ఆయా స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేయడానికి కారణం లేకపోలేదు. వారు ఓడిపోతే ఆయా నియోజకవర్గాల్లో పెత్తనం చేసే అవకాశం తమకే ఉంటుందని ఎమ్మెల్సీలుగా అంచనా వేస్తున్నారు. ఒకవేళ అభ్యర్థులు గెలిస్తే అటు సెగ్మెంట్లో బలపడతారని, వారే పెత్తనం చలాయించడంతో పాటు పార్టీలోనూ హీరోలుగా చలామణి అవుతారని భావిస్తున్నారు. చివరకు తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందనే భయం వారిని వెంటాడుతోంది. ఆ భయంతోనే అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీలు పావులు కదుపుతున్నట్టు ప్రగతి భవన్ పెద్దల నిఘాలో తేలిందట. పార్టీ ప్రచారానికి దూరంగా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్సీలే రివెంజ్ పాలిటిక్స్ చేస్తుండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.